ఏపీ ఎంసెట్ 2024 సంబంధించి బోత్ ఎంపీసీ అండ్ అలాగే బైపీసీ విద్యార్థులకి ఏ కోర్సుకు సంబంధించి ఎవరు మనకి కౌన్సిలింగ్ నిర్వహిస్తారు అనే విషయం మనందరూ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే ముందే తెలుసుకోవాలన్నమాట. మెయిన్గా ఈ వీడియోలో ఎంపీసీ అండ్ అలాగే బైపీసీ వాళ్ళకి చాలా కోర్సులు అయితే ఉన్నాయి, ఆ కోర్సులకు సంబంధించి ఎవరు మనకి కౌన్సిలింగ్ నిర్వహిస్తారు అనేది మీకు స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలు చెప్తాను. దాంతోపాటు వెబ్సైట్ కూడా చూపిస్తానమాట, దాన్ని బట్టి మీకు ఒక ఐడియా అయితే రావడం జరుగుతుంది. మీకు పలానా కోర్సు ఇష్టం అనుకోండి, ఆ కోర్సుకు సంబంధించి ఏ వెబ్సైట్ని ఫాలో అవుతూ ఉండాలి అన్నీ ఈ వీడియోలో సపరేట్ ఈ సింగిల్ వీడియోని చెప్తానమాట. వీడియో కొంచెం పెద్దగా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయొద్దు, స్కిప్ చేస్తే మీకు అయితే అర్థమవుతుందన్నమాట. వీడియో అంతా లైక్ చేయండి, ఒక 200 లైక్లు టార్గెట్ అన్నమాట. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. మీకు సీట్ వచ్చేంత వరకు ప్రతి చిన్న అప్డేట్ కూడా మన ఛానల్లో మీకు కవర్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్గా ఈ వీడియోని బైపీసీ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, ఎంపీసీ వాళ్ళతో పోల్చుకుంటే బైపీసీ వాళ్ళకి చాలా కోర్సులు, చాలా వెబ్సైట్లు, చాలా యూనివర్సిటీలు అయితే ఉన్నాయన్నమాట. వాళ్ళందరికీ డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ ఎంపీసీది కంప్లీట్ చేసిన తర్వాత బైపీసీ దానికైతే వద్దాం. మెయిన్గా మనకి ఇక్కడ ఎంపీసీ కోర్సుల విషయాన్ని చూసుకున్నట్టయితే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అలాగే మిషన్ లెర్నింగ్, సివిల్ ఇంజనీరింగ్ సిఎస్సి అండ్ అలాగే సిఎస్సిలోనే మనకి డేటా సైన్స్, ఈసీఈ త్రిబుల్ఈ అండ్ అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్, పెట్రోలియం టెక్నాలజీ అండ్ అలాగే దాంతోపాటు మనకి అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీటెక్ డైరీ టెక్నాలజీ, ఎన్ని కోర్సులకు సంబంధించి మనకి కౌన్సిలింగ్ అనేది ఏపీఎస్హెచ్ వాళ్ళైతే నిర్వహిస్తారన్నమాట. దానికి సంబంధించి మనకి వెబ్సైట్ అయితే ఇదే, దీన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్గా ఎన్ని కోర్సులకి మనకి ఒకే కౌన్సిలింగ్ నిర్వహిస్తారు చూస్తున్నారు కదా, మనకి ఏపీఎస్హెచ్ వాళ్ళైతే నిర్వహిస్తారన్నమాట. బీటెక్ అన్ని కోర్సుల వాళ్ళకి ఇదే నిర్వహిస్తారు, ఓన్లీ నాన్ ఫార్మా కోటా వాళ్ళకి అంటే బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ డైరీ టెక్నాలజీ ఈ మూడు కోర్సులు నాన్ ఫార్మల్ కోటా కింద లెక్క వస్తే ఆ కోర్సులు అయితే మనకి ఏపీఎస్హెచ్ వాళ్ళు అయితే నిర్వహిస్తారన్నమాట. అదే ఫార్మర్ కోటా ఎంపీసీ విషయంగా అయితే వెళ్తే ఆచార్య నాగార్జున అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు అయితే నిర్వహిస్తారు. బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఎంపీసీ విద్యార్థులకి ఎవరైతే ఫార్మర్ కోటాలో ఉంటారో బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఈ రెండు కోర్సులు ఫార్మర్ కోటా ఎంపీసీ ఉండే విద్యార్థులకి ఈ యూనివర్సిటీ మనకి కౌన్సిలింగ్ అయితే నిర్వహిస్తుంది. అదే బీటెక్ ఎంపీసీ ఫార్మర్ కోటాలో ఎవరైతే డైరీ టెక్నాలజీ కోర్స్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళైతే శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ వాళ్ళు మనకి కౌన్సిలింగ్ అయితే నిర్వహిస్తారన్నమాట ఎంపీసీ విద్యార్థులకి. ఇక్కడతో ఎంపీసీ వాళ్ళకి టోటల్ కంప్లీట్ అయితే కావడం జరిగింది. ఇప్పుడు బైపీసీ విషయానికి అయితే వెళ్దాము. మెయిన్గా మనకి బైపీసీలో బయోటెక్నాలజీ, బీఫార్మసీ, ఫార్మడీ ఈ మూడు కోర్సులకి మనకి ఒకటే ఏపీఎస్హెచ్ వాళ్ళు కౌన్సిలింగ్ అయితే నిర్వహిస్తారన్నమాట. ఈ మూడు కోర్సులకి మనకి ఒకళ్ళే కౌన్సిలింగ్ అయితే నిర్వహించడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. దీని వెబ్సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. చూస్తున్నారు కదా బీఫార్మసీ, ఫార్మడీ అండ్ అలాగే మనకి బయోటెక్నాలజీ కోర్స్ కూడా ఈ ఏపీఎస్హెచ్ వాళ్ళే నిర్వహిస్తారు. అండ్ అలాగే బైపీసీ విద్యార్థులకి ఎవరైతే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి మనకి ఈ వెబ్సైట్ వాళ్ళు కౌన్సిలింగ్ అయితే నిర్వహిస్తారన్నమాట. ఆచార్య ఎన్జి నాగార్జున అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు మనకి బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ కౌన్సిలింగ్ అయితే నిర్వహించడం జరుగుతుంది. అండ్ అలాగే వీళ్ళే బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తారన్నమాట. ఓన్లీ రెండు కోర్సులని వీళ్ళు కౌన్సిలింగ్ అయితే నిర్వహించడం జరుగుతుంది, ఒకటి బీఎస్సీ అగ్రికల్చర్, ఇంకొకటి బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్. ఈ రెండు కోర్సులు మటుకి ఆచార్య ఎన్జి రంగా యూనివర్సిటీ వాళ్ళైతే కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుంది. మీకు వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను, దాని ద్వారా మీరు చెక్ చేసుకుంటూ అయితే ఉండొచ్చన్నమాట. మనకి కౌన్సిలింగ్ సంబంధించి నోటిఫికేషన్ వచ్చినా మీకు వీడియో రూపంలో మన ఛానల్ అప్డేట్ అయితే చేస్తాను, ఎటువంటి టెన్షన్ కూడా మీరైతే పడవలసిన లేదు. లాస్ట్ ఇయర్ కూడా చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాను. అలాగే బీఎస్సీ హార్టికల్చర్ ఎవరైతే కోర్స్ తీసుకుందాం, కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అవుదాం అని అనుకుంటున్నారో వాళ్ళకి మనకి డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు మనకి బీఎస్సీ హార్టికల్చర్ కోర్సుకు సంబంధించి కౌన్సిలింగ్ అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. సో మీకు నోటిఫికేషన్ వచ్చినా మన ఛానల్లో అప్డేట్ అయితే చేస్తాను. ఇది ఓన్లీ బీఎస్సీ హార్టికల్చర్ కోర్సు వాళ్ళకి వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు కౌన్సిలింగ్ అయితే నిర్వహిస్తారన్నమాట.
అండ్ అలాగే బీఎస్సీ ఫిషరీస్ సంబంధించి మనకి కౌన్సిలింగ్ అనేది ఈ వెబ్సైట్ వల్ల నిర్వహిస్తారు. ఏపీఎఫ్యూ ఇది ఒక వెబ్సైటు, ఇంకో వెబ్సైట్ కూడా మీకు అయితే చూపిస్తాను. మెయిన్గా ఇంకో వెబ్సైట్ మనకి ఇంకా వర్కింగ్లో అయితే ఉంది, ఇంకా అప్డేట్ అయితే చేయలేదన్నమాట. వన్స్ అది అప్డేట్ చేసిన వెంటనే మీకు వీడియో రూపంలో మళ్ళీ ఇంటర్మీడియట్ అయితే చేయడం జరుగుతుంది. ఇప్పుడు మెయిన్గా వచ్చే పెద్ద కోర్సులు మొత్తం డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ వాళ్ళు నిర్వహిస్తారు. ఆ కోర్సుల వివరాలు ఇప్పుడు చెప్తాను. మెయిన్గా డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీకి సంబంధించి మనకి కౌన్సిలింగ్ నిర్వహించే కోర్సుల వివరాలు అయితే ఇవే. ఫస్ట్ మనకి బీఎస్సీ నర్సింగ్, తర్వాత ఓన్లీ బీఎస్సీ నర్సింగ్ ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా మనకి కౌన్సిలింగ్ అయితే నిర్వహిస్తారు. తర్వాత నేను ఇప్పుడు చెప్పే కోర్సులు మొత్తం మనకి ఇంటర్లో వచ్చిన మార్కుల ఆధారంగా మనకి కౌన్సిలింగ్ అయితే నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో ఫస్ట్ వన్ బీపీటీ, ఇప్పుడు చెప్పేయని ఇంటర్ మార్కుల ఆధారంగా మనకి కౌన్సిలింగ్ అయితే నిర్వహిస్తారు. ఒకటి బీపీటీ ఫిజియోథెరపీ అన్నమాట. తర్వాత మనకి బీఎస్సీ ఎంఎల్టీ ల్యాబ్ టెక్నీషియన్, ఈ కోర్స్ ఉంటుంది కదా అది. దాని తర్వాత బీఎస్సీ న్యూరోఫిజియాలజీ టెక్నాలజీ, తర్వాత బీఎస్సీ ఆప్టోమెట్రిక్ టెక్నాలజీ, తర్వాత బీఎస్సీ రీనల్ డయాలసిస్, తర్వాత బీఎస్సీ పర్ఫ్యూజన్ టెక్నాలజీ, తర్వాత కార్డియాకేర్ టెక్నాలజీ, ఎనస్థీషియా టెక్నాలజీ, ఇమేజింగ్ టెక్నాలజీ, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ, తర్వాత రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ. ఇవన్నీ కోర్సులు మొత్తం మనకి ఇంటర్ మార్కుల ఆధారంగా మనకి కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. ఓన్లీ మనకి బీఎస్సీ నర్సింగ్ మాత్రమే ఎంసెట్లో వచ్చిన మనకి ర్యాంక్ ఆధారంగా మనకి కౌన్సిలింగ్ అయితే నిర్వహిస్తారన్నమాట. చూస్తున్నారు కదా, ఓన్లీ మనకి డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ వాళ్ళే ఈ చెప్పే కోర్సులు మొత్తం, నేను ఇందాక చెప్పిన కోర్సులు మొత్తం కౌన్సిలింగ్ అయితే నిర్వహించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది బోత్ ఎంపీసీ అండ్ అలాగే బైపీసీ వాళ్ళకి సంబంధించి కోర్సుల వారీగా కౌన్సిలింగ్ నిర్వహించే వెబ్సైట్లు అయితే ఇదే. సారీ, ఒక రెండు కోర్సులు చెప్పడం మర్చిపోయాను. మీనింగ్ మనకి ఎవరైతే మనకి వెటర్నరీ ఆర్ యానిమల్ హస్బెండరీ ఈ కోర్సులో జాయిన్ అవుదాం అని అనుకుంటున్నారో వాళ్ళకి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ తిరుపతి వాళ్ళు sww.edu.in సెర్చ్ చేయండి. మీకు వెబ్సైట్ లింక్స్ కూడా మన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తానమాట. మనకి ఎవరైతే వెటర్నరీ మరియు యానిమల్ హస్బెండరీ ఈ కోర్సుల ద్వారా జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి మనకి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ తిరుపతి వాళ్ళు మనకి కౌన్సిలింగ్ అయితే నిర్వహించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఫర్దర్ నేను ప్రతి కోర్సు ఎంపీసీ బైపీసీ అయితే చాలా కోర్సులు ఉంటాయి, ఎంపీసీతో పోల్చుకుంటే మీకు అన్నీ ఈ వీడియోలో కవర్ అయితే చేయడం జరుగుతుంది. నేను చెప్పిన కోర్సుల గురించి ఏ నోటిఫికేషన్ వచ్చినా, మనకి నోటిఫికేషన్ బయటకు వచ్చినా, డేట్లు వచ్చినా, కౌన్సిలింగ్ స్టార్ట్ అయినా ప్రతి చిన్న అప్డేట్ కూడా మన ఛానల్లో మీకు కవర్ అయితే చేస్తాను. మీరు తెలిసిన ఒకటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. ఏ అప్డేట్ కూడా మీరు వచ్చినా మిస్ కాకుండా ఉంటారన్నమాట.